हेलो, बोलो बोलो नमस्ते। 2014 T20 वर्ल्ड कप, 2015 ओडीआई वर्ल्ड कप, 2016 T20 वर्ल्ड कप, 2017 चैंपियंस ट्रॉफी, 2018 ఏం లేదు, 2019 ఓడిఐ వరల్డ్ కప్, 2020 వరల్డ్ కప్, 21 వరల్డ్ కప్, 21 చాంపియన్షిప్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్, 2022 మళ్ళీ T20 వరల్డ్ వరల్డ్ కప్ కప్, 2023 చాంపియన్స్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్, 2023 ఓడిఐ వరల్డ్ కప్. అమ్మా చెప్పుకుంటూ పోతే నైన్ ఐసీసీ ఫోర్త్ వరల్డ్ టోర్నమెంట్ కప్ T20 ఛాంపియన్స్ నైన్ 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 టైమ్స్ ఆడినాము అండ్ 6 టైమ్స్ నాకౌట్స్. అంటే ఏమంటారు, లాంగెస్ట్ డ్యామేజ్ ఇది. అండ్ ఫైనల్లీ నిన్న వచ్చింది. ఇట్స్ ఎంత బిగ్గెస్ట్ రిలీఫ్ అంటే ప్లేయర్స్ కళ్ళలో చూస్తే తెలుస్తుంది దట్ ఇంటెన్సిటీ, బికాస్ దే వాంటెడ్ ఇట్ సో బ్యాడ్, సో బ్యాడ్, సో బ్యాడ్లీ. అండ్ ఆల్సో క్రికెటర్స్కే, ప్లేయర్స్కే కాదు, స్ట్రీట్స్ కూడా. ఐ మీన్ మ్యాచ్ గెలిచినాక ఎవ్రీ వన్ ఆర్ లైక్ ఎక్స్ప్లోడెడ్ అంటే ఇట్స్ దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్. అంటే క్రేజీ అనిపించింది మూమెంట్, హై మూమెంట్ అసలు. ఏమంటారు, థాంక్యూ ఫర్ ఇంకోటి ఏంటంటే, మీ ఇంకోటి ఏంటంటే, వెన్ వెన్ ద టీమ్ వాజ్ అనౌన్స్డ్ లైట్ పిచ్చ లైట్లీ అనుకున్నా, బట్ దే హావ్ డన్ ఇట్, దే హ్యావ్ డన్ ఇట్ ఫైనల్లీ. సో ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. మ్యాచ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇండియా గురించి కాకుండా సౌత్ ఆఫ్రికాది, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చోక్స్ ఐ హావ్ ఎవర్ సీన్. గ్రేటెస్ట్ చోక్స్, దీనికంటే బెస్ట్ నాట్ గ్రేటెస్ట్ చోక్స్ అన్ మా గ్రేటెస్ట్ కాదు, బిగ్గెస్ట్ జోక్స్ ఐ ఎవర్ సీన్ ఇన్ వరల్డ్ బిగ్గెస్ట్, క్రికెట్ హిస్టరీ గ్రేటెస్ట్, మైటీయెస్్ ఆల్ టైమ్. చోక్స్ ఇది. అంటే టు బి హానెస్ట్, నేను మీకు ప్రీ మ్యాచ్ షోలో కూడా చెప్పాను, నేను అందరికీ ఒక మిలియన్ టైమ్స్ చెప్పుంటాను, నేను సౌత్ ఆఫ్రికా ఎంత బ్రిలియంట్ గా ఆడినా కూడా వాళ్ళు ఒక్కసారి చోక్ అయ్యి ఛాన్స్ ఇస్తారు, వాళ్ళు ఛాన్స్ ఇస్తారు, ఆ ఛాన్స్ ని క్యాష్ ఇన్ చేసుకోవాలి. వాళ్ళు ప్రతి మ్యాచ్ చోక్ అవుతారు, ప్రతి మ్యాచ్ ఒక ఛాన్స్ ఇస్తారు, అన్ని ఛాన్సులు ఇచ్చిన తర్వాత కూడా అపోజిషన్ టీం గెలవలేకపోయింది. టు బి హానెస్ట్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ది ఓన్లీ మ్యాచ్ దే డిడ్ ఇన్ చోక్, బికాస్ ఆఫ్ఘనిస్తాన్ చోక్ లైక్ ఎనీథింగ్. ఇంకా ఇంకా సౌత్ ఆఫ్రికా చోక్ అవడానికి ఏం లేకుండే. బట్ టు బి హానెస్ట్, మోర్ దెన్ ద చోక్ దట్ సౌత్ ఆఫ్రికా డిడ్, ఐ వుడ్ అప్రిషియేట్ ఇండియన్ బౌలింగ్ బికాస్ దే వర్ 4 వికెట్స్ డౌన్. క్లాసిన్ వికెట్ పడ్డ తర్వాత ఇట్ వాజ్ ఆల్వేస్ మిల్లర్స్ గేమ్, ఇంకా మిల్లరే చూసుకొని ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యాన్సన్ ఏంటి అని అంటే, యాన్సన్, అభిషేక్ శర్మ, ఎస్ఆర్హెచ్లు ఉన్న ఇప్పుడు ఎవరైతే కంటింజెంట్ ఉన్నారో దే ఆర్ నాట్ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్, దే జస్ట్ వాట్ వీ సే దే ఆర్ ఆల్ లీగ్ లెవెల్ ప్లేయర్స్. బిగ్ మ్యాచ్కి వచ్చేసరికి ఆ టెంపర్మెంట్ వాళ్ళలో లేదు ఇంకో, బికాస్ దే స్టిల్ యంగ్. లెట్స్ నాట్ బ్లేమ్ దెమ్ ఫర్ ద గేమ్ దట్ దే హ్యావ్, బట్ దే ఆర్ నాట్ యెట్ ఎక్స్పీరియన్స్ టు ప్లే దీస్ గేమ్స్. ఇట్ వాజ్ ఆల్వేస్ మిల్లర్స్ గేమ్ టు ప్లే, అండ్ మిల్లర్ పాపం లాస్ట్ కూడా ఒక సర్రియల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. లేకపోతే టు బి హానెస్ట్, బోత్ ద టీమ్స్ వర్ ఇన్ ద మ్యాచ్ అంటిల్ ద లాస్ట్ ఓవర్, అండ్ మిల్లర్ న్యూ ఇండియా హ్యాడ్ నో అదర్ ఆప్షన్ బట్ టు గెట్ హార్దిక్ పాండే. దట్ ఇస్ వై హీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ టైం, ఒక్కసారి చూసుకుంటే ఒక ఓవర్లు ఎక్స్ప్లోర్ అవ్వగలుగుతాను అనుకున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఆ బాల్ ఇట్ వాజ్ నాట్ అ గ్రేట్ బాల్, బట్ మిల్లర్ ఆ బాల్ ఇంకా అగేన్స్ ద విండ్ మిస్ అయ్యి ఇంకా సర్రియల్ క్యాచ్ అయిపోయేసరికి ఇంకా మిల్లర్ అందుకే డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోయాడు. ఇంకా రబాడాలు, ఇంకా వీళ్ళందరూ మహారాజాలు, వీళ్ళందరూ మ్యాచ్ దే నాట్ అరే ఫినిషర్స్, నాకు వాళ్ళు ఫినిషర్స్ కాదు. అర్థమైంది, మిల్లర్ మిల్లర్ చూడాల్సింది, మిల్లర్ ఆడాల్సింది, అర్థమైంది నాకు, ఐ అండర్స్టాండ్. కానీ 30 రన్స్, 30 బాల్స్ నుండి ఓడిపోవడం, ఐ విల్ కాల్ ఇట్ అ బిగ్గెస్ట్ చోక్ అంతే. ఐ విల్ లేదు, డెఫినెట్లీ, ఐ అగ్రీ ఫర్ యూ గైస్, ఐ హావ్ వన్ కానీ స్టాట్ ఫర్ యూ అభియాన్ గైస్. ఇంకొకటి, ద అదొక మెయిన్ థింగ్ ఇస్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా డెడ్ ఇస్ మిల్లర్ ని స్ట్రైక్ లోకి రానియాలి అంటిల్ దేవర్ బౌలింగ్. దే ఆర్ ఎగ్జాక్ట్లీ, కీపింగ్ ఎస్ మహారాజ్ ఎగ్జాక్ట్లీ. స్ట్రైక్, దట్ ఇస్ అ మెయిన్ మోటో, దట్ ఇస్ అ మెయిన్ థింగ్ వి గాట్ టు డిఫెండ్ ద స్కోర్ యాక్చువల్లీ. సి చోక్ అంటే ఎప్పుడు అనాలి అని అంటే, వెన్ ఆడే బ్యాట్స్మెన్ కూడా రప్పన్ అవుట్ అయిపోవడం అని. ఎప్పుడు సి ఉట్టి క్లాసిన్ చోక్ అయ్యాడు, మిగతా అది ఏమైందంటే ఆ ప్రెషర్ కూడా కాదు కానీ స్ట్రైక్ చేంజ్ లో మన వాళ్ళు పర్ఫెక్ట్ డాట్ బాల్స్ వేయడము, ఎగ్జాక్ట్ అవన్నిట్లో మనం బ్రిలియంట్ క్యాప్టెన్సీ తోటి అక్కడ జరిగిన ఒక చోకింగ్ మిస్టేక్ ని లాగి తీసుకొచ్చి కప్పుగా మనం లాక్కున్నాం. ఇట్ వాజ్ అ సో చోక్ దట్ సో దే సో డిడ్ గివ్, సరే ఇట్ సరే వాజ్ అ కప్ దట్ వి స్లాష్ ఫ్రమ్ దెమ్. అది కాదు, నిన్ను సాటిస్ఫై చేస్తా, నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటా. వాళ్ళు చోక్ ఛాన్స్ ఇచ్చిర్రు, మన వాళ్ళు దాన్ని లాగేసుకున్నారు, అంతేనా? పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ, నన్ను ఒక దట్ ఈస్ స్టాట్ పర్ఫెక్ట్. అన్న ఐ హావ్ వన్ స్టాట్, 15th ఓవర్ అక్షర్ వెంట్ ఫర్ 24 రన్స్, సరేనా? అట్ దట్ టైం ఇట్ వాస్ 30 out of ఎంత, 30 of 30 కావాలి కదా, 30 of 30 ఉండే, 30 of 30 ఉండే. 30 of 30, 15th 30 of 30. ఓవర్ బుమ్రా బౌల్డ్ ఫస్ట్ బాల్ 1, 2,
డాట్ డాట్ ఫోర్ జస్ట్ రన్స్ టూ అవుట్ రన్స్ ఓవర్ ఈ కన్సిడరింగ్ దట్ ఓవర్ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫోర్ రన్స్ అన్నా బ్యాట్ అని చెప్పి మ్యాచ్ ఫోర్ రన్స్ అవుతుంది ఆరు అనుకుంటున్నావు. ఆ చెప్ ఆగన్న 26 of 24 హార్దిక్ పాండ్యా బిగ్ వికెట్ ఆఫ్ క్లాసన్ ఎన్ని 4 రన్స్ వచ్చాయి. హర్షదీప్ సింగ్ సారీ బుమ్రా 2 రన్స్ మళ్ళీ హర్షదీప్ 4 లాస్ట్ ఓవర్ లో వచ్చాయి 2 వికెట్స్ అండ్ 1 8 రన్స్ అంతే. ఎయిట్ రన్స్ సో ఆ ఆ 4 ఓవర్స్ లో ఎంత వచ్చాయి ఆల్మోస్ట్ లెస్ దెన్ దే కేమ్ అప్ క్లోజ్ టు ద టార్గెట్ అని. బట్ క్రెడిట్ టు సౌత్ ఆఫ్రికా ఫర్ ద చేస్ దగ్గర్ ఇట్ వాస్ గోయింగ్ టు బి అ క్లోజ్ మ్యాచ్ బట్ ఇన్ ది ఎండ్ సూర్యకుమార్స్ క్యాచ్ వాస్ ద డిఫరెన్స్ ఫర్ మీ. నాకు అర్థం ఎగ్జాక్ట్లీ కాలేదు నిజంగా. అన్ని మ్యాచెస్ ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. ఏం అనలేదు అఖిలేష్ చెప్పాలనుకున్నా అంటే అని. ఓవర్స్ ఆ ఫోర్ ఓవర్స్ అవర్స్ లో లలో జస్ట్ ఎక్కువ ట్వంటీ రన్స్ టూ లీక్ రన్స్ కన్సిడ్ చేయకుండా చేసారు అది చెప్పొచ్చు కదా. ఎక్కువ రన్స్ ఎక్కువ లీక్ చేయకుండా అది వికెట్స్ కూడా తీస్తున్నారు అట్ ద సేమ్ సేమ్ టైం అనుకోండి. సి అండ్ ఇట్ ఈస్ సేమ్ లైక్ హౌ పాకిస్తాన్ మ్యాచ్ హ్యాపెన్. టు బి హానెస్ట్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా చేజారిపోతున్నప్పుడు పాకిస్తాన్ మనం చోక్ అనలేదు. ఇట్ వాస్ ఇండియాస్ బౌలింగ్ బ్రిలియన్స్ అని అన్నాము. ఇక్కడ కూడా బౌలింగ్ బ్రిలియన్స్ అనే అనాలి. బౌలింగ్ అండ్ క్యాప్టెన్సీ బ్రిలియన్స్ బికాస్ మనం ఆన్ దట్ మూమెంట్ వి డిడ్ కాల్ పాకిస్తాన్ అ చోక్. ఇట్ వాస్ లైక్ మనం బ్రిలియన్స్ చూపించామని అన్నాం. ఇక్కడ కూడా మన బ్రిలియన్స్ అనాలి. ఒకవేళ ఇక్కడ చోక్ అని అంటే మాటకి ఆ పాకిస్తాన్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ చోకారని అంటున్నాను మనం. అండ్ ఇట్ ఈస్ నాట్ పాకిస్తాన్ ఇన్ మీరు అనుకున్నట్టు మిల్లర్ లాస్ట్ వరకు హార్దిక్ పాండే కోసం వెయిట్ చేసి ఉంటే కనుక హీ హాస్ టు నో దట్ హార్దిక్ పాండే ఇస్ అ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. అంటే సీ ఫర్ ఏమీ ఇండియా ఎస్ హీల్ నాట్ డూ ఎనీ ఏమంటారు ఏదో చేద్దాం ఏదో ఎక్స్పెరిమెంట్ లేదా అని. సింపుల్ గుడ్ బాల్ ఇస్తాడు గుడ్ వికెట్స్ అంతే. నాట్ సీ టు నేను స్టిక్ టు హిస్ హానెస్ట్లీ బేసిక్స్ స్పీకింగ్ అన్నారు. కాంప్లికేట్ హీ చేయడు స్టిక్స్ థింగ్స్ టు ద ని బేసిక్స్ కాంప్లికేట్ చేయడు అవన్నీ కరెక్టే కానీ ఫర్ హిమ్ ఇట్ వాస్ వెరీ ఇంపాసిబుల్ టు బీట్ ఓవర్ బుమ్రా అని ఏమంటారు హర్షదీప్ ని కొట్టడం కానీ బుమ్రాని కొట్టడం కానీ కష్టంగా ఉండేది. హిస్ ఓన్లీ ఛాన్స్ వాస్ టు ట్రై అండ్ హిట్ అగేన్స్ట్ హార్దిక్ పాండ్యా. వాడు ఆ 2 ఓవర్లు సర్వైవ్ అవుతే ఇక్కడ క్లాషింగ్ చేసుకునేమో అలా వెయిట్ చేశాడు బికాస్ హీ వాస్ ది లీస్ట్ ఇంపాక్ట్ఫుల్ బౌలర్. బట్ ఆన్ ది అదర్ సైడ్ బాల్ ప్రెషర్ పెట్టడం వల్లనే వాడు ఆ బాల్ ఇచ్చి సూర్యకుమార్ క్యాచ్ ఇచ్చారు. ఎస్ సో టు బి హానెస్ట్ ఇట్ ఇస్ అ గేమ్ దట్ వి స్నాచ్ రైట్. ఐ వుడ్ నెవర్ ఇన్ మై టీమ్ వర్క్ డ్రీమ్స్ కమ్ అవుట్ అండ్ టాక్ టీమ్ వర్క్ ఇది కంప్లీట్ టీమ్ వర్క్ ఇట్ టీమ్ ఈస్ వర్క్ నాట్ వాట్ అండ్ ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ లో కూడా ఫీల్డింగ్ ఒక్క దగ్గర కూడా ఫ్లాపీ లేదు లాస్ట్ ఫోర్ ఓవర్స్ లేదు లేదు పాయింట్ ఏమంటారు రైట్ లేదు ఆఫ్ మన 20 ఓవర్స్ అంతా వీ వర్ నాట్ స్లాపీ టు బి ఆనెస్ట్. దేర్ వాస్ అంటే ఓన్లీ వన్ లేదు ఇన్సిడెంట్ సిక్స్ వేర్ అక్షర్ పటేల్ ట్రై వాట్ ఐ వాంట్ టు చేయలేదు సే ఏంది అని అన్నారు. 15 అవర్స్ తర్వాత ఇట్ వాస్ వెరీ గుడ్ అక్యురేట్ త్రోస్ కూడా వెరీ గుడ్ అక్యురేట్ నో నో జంజట్ అవును. టు బి బీ ఆనెస్ట్. హానెస్ట్ బాల్ ఎయిర్ లో ఉన్నా ఆన్ ద గ్రౌండ్ ఉన్నా దే ఆర్ ఇన్ టు ద బాల్ అండ్ త్రో ఇన్ టు ద అండ్ వికెట్స్ ఇంకోటి ధీరజ్ అవును. యాడింగ్ టు యువర్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే వెన్ ఎవర్ వెన్ ది పార్ట్నర్షిప్ వాస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ స్టబ్స్ అండ్ డికాక్ టూస్ ఇచ్చినాం మనం చాలా. టూస్ యా 15 ఓవర్స్ తర్వాత టూ ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేం. ఎవ్రీ వన్ వల్ల గివింగ్ ఇట్ అవును ఆల్. క్లానిలెన్స్ కానీ ఐ వుడ్ యాక్చువల్లీ వాంట్ టు అప్రిషియేట్ క్లాస్ ఇన్ స్టబ్స్ అండ్ మన ఎవడ డికాక్ మిల్లర్ వాళ్ళు యాజ్ వెల్ ఏర్ ఎటువైపు వెళ్తుంది. ఆ మిల్లర్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు పక్కన పెట్టేయచ్చు. వీళ్ళు ముగ్గురు వాళ్ళు బ్రిలియంట్ గా ప్లాన్ చేసుకున్నారు ప్రెషర్ మీదకి తెచ్చుకోకుండా ఏర్ డైరెక్షన్ ఎటువైపు ఉందో షార్ట్స్ అటువైపు క్లీన్ గా ప్లాన్ చేసుకుందాం. ఆఫ్ సైడ్ అంటే ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ అంటే లెగ్ సైడ్ వాళ్ళ ఎయిర్ ని బ్రిలియంట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఎయిర్ డైరెక్షన్ ఎటువైపు ఫ్లో బాగుంది పిచ్కి. ఇంకోటి ఏమైందంటే దిస్ ఇస్ అ వే ఐ ఐ ఇన్ని మ్యాచెస్ పిచ్ ప్రెడిక్షన్ కొంచెం బాగానే ఇచ్చినోడిని దిస్ మ్యాచ్ ఐ వెంట్ రాంగ్ బికాస్ ఆఫ్ ద కండిషన్స్ దేర్ ఆల్సో. యాక్చువల్ గా నేను అన్నట్టు అది రెడ్ ట్రాకే ఎండ ఎగ్జాక్ట్లీ ఆ పిచ్ ఎండిపోవడానికి అంత ఎండ లేకుండా ఇట్ వాస్ యాక్చువల్లీ క్లౌడీ బట్ ఇట్ వాస్ సన్నీ. చాలా సార్ మోడరేట్ ఎండ్ ఉండే వేర్ స్కిడ్ ద అవుతుంది బా బాల్ స్పిన్నర్స్ వేసినప్పుడు కూడా అది స్కిడ్ స్కిడ్ అవుతుంది అవుతుంది. బ్రిక్లా స్కిడ్ అవుతుండే. సో సెకండ్ హాఫ్ అయ్యేసరికి ఏమైంది అని అంటే మొత్తం క్రాక్ అప్ అయి ఓపెన్ అవ్వకుండా ఇంకా ఫ్లాట్ అయిపోయి ఇట్ హెల్ప్ దెమ్ అలాట్. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఇంకొకటి అదే పిచ్ రోహిత్ శర్మ వాస్ ఎక్స్పెక్టింగ్ దాట్ పిచ్ క్రాక్స్ ఓపెన్ అవుతాయేమో, దాట్స్ వై టు ఎగ్జాక్ట్లీ త్రీ స్పిన్నర్స్ ఫర్ ద టీమ్. బట్ అది అస్సలు వర్కౌట్ కాలేదు. కోహ్లీ పైన అస్సలు అవ్వలేదు. గాట్ హ్యూజ్ రన్స్ ఎందుకంటే వినో క్లాసెన్ అండ్ మాక్రమ్ కెన్ ప్లే అకార్డింగ్ టు ద స్పిన్ మస్త్ ఆడతారు ఇద్దరు. బట్ మాక్రమ్ వాజ్ అవుట్ క్లాసెన్ అవుట్ ఇన్ అండ్ కూడా అవుట్ హీ వాజ్ హిట్టింగ్ సిక్సెస్ బ్రూటలీ. ఆ క్రాక్స్ ఓపెన్ అవ్వకపోవడం అనేది టు బి హానెస్ట్ రోహిత్ శర్మ నెవర్ అది ఎక్స్పెక్టెడ్. కొంచెం హీ వాంటెడ్ టు డూ ఇట్ హీ వాంటెడ్ టు గెట్ ద అండ్ నేను క్రాక్స్ టు బి ఓపెన్ ఏమనుకున్నాను అందుకే అంటే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నాడు. వీళ్ళిద్దరికి అక్షర్ అండ్ కుల్దీప్ కి థింగ్స్ నాట్ గోయింగ్ వెల్ అని తెలిసినప్పుడు ఐ ఐ థాట్ హీ విల్ బ్రింగ్ శివం దుబే ఫర్ 1 or 2 అవర్స్. నేను కూడా శివం సేమ్ దుబే
శివం దూబే ఏమయ్యేది అని అంటే, శివం దూబే బోల్స్ దట్ అంటే వాడిని ఏ ఎండ్ నుంచి తెచ్చినా కూడా విండ్ డైరెక్షన్ ఒకవేళ ఆపోజిట్ సైడ్ ఉంది అని అనుకో, అంటే వాళ్ళు కొట్టేకి వీలుగా ఉంది అనుకో, వీడు వేసే లెన్స్ కి దొరికిపోతారు అయ్యా. ఎందుకంటే వాడు స్కిడ్ చేయలేడు బాల్ ని. శివం దూబే ఇస్ అ ఫెంటాస్టిక్ కట్టేస్తాడు. బౌలర్ ఆన్ స్లో ట్రాక్స్. ఈ బోల్స్ తో స్కట్టర్స్ వెల్, స్కిడ్డీ ట్రాక్ మీద ఏమవుద్ది అని అంటే వాడు వేసే పేస్ కి షార్ట్ లెంత్ కి నీట్ గా కొట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అది అంటే అగేన్స్ ద గ్రౌండ్ కట్ అంటే డస్ట్ లేదు చేసినా కానీ కట్ కాదట్లేదు, స్కిడ్ వెళ్ళిపోతుంది సీన్ మీద పడి. సీమ్ మీద స్కిడ్ వెళ్ళిపోతుంది. ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజీ గేమ్ ఫర్ దమ్. ఫర్ మీ ఎగ్జాక్ట్లీ. హార్దిక్ పాండేనే కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఇంకో 2 ఓవర్లు కట్ చేయాల్సిందే అని అనిపించింది నాకు. బికాస్ హార్దిక్ స్టిల్ హ్యాడ్ అన్ ఓవర్. ఇప్పుడు లాస్ట్ ఓవర్ వేసినా కూడా ఈ స్టిల్ హ్యాడ్ 1 ఓవర్ ఇన్ బ్యాలెన్స్. జడేజాకి హార్దిక్ కి అయింది. నేను యాక్చువల్ గా జడేజా కొట్టించుకుంటాడు జడేజా ఏమో అనుకున్నా గానీ బోల్డ్ 1 ఓవర్ అండ్ ఈ వెంట్ ఫర్ ఆ ఎంత, 10 ట్వెల్వ్ అనుకుంటా రన్స్ అంతే, 12 రన్స్, 12 టెన్ ఆర్ రన్స్, ట్వెల్ 12 రన్స్, రన్స్, 12 రన్స్. 12 రన్స్ నేను 12 రన్స్. జడేజా 12 రన్స్, జడేజా 12 రన్స్ అయితే తిప్పించుకున్నాడో ఇక దానికి మించిన ఓవర్ అవ్వదని అనుకున్నాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అక్షర్ టు గో ఫర్ 24 రన్స్, 22 రన్స్ టు బి ఆనెస్ట్. ఐ దట్ వాజ్ నెవర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ గేమ్ అక్షర్. చేంజింగ్ ఓవర్ ఫర్ సౌత్ ఆఫ్రికా అండ్ ఫర్ ఇండియా అట్ దట్ పాయింట్ ఆఫ్ దట్. ఇఫ్ బుమ్రా రిట్టి. వుడెంట్ హావ్ కమ్ దర్ కదా అండ్ యు వుడ్ హావ్ గాట్ జడేజా, అండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ సౌత్ ఆఫ్రికా గేమ్ ఫర్ షూర్. ఎగ్జాక్ట్లీ నాకు ఎగ్జాక్ట్లీ. ఇంకోటి రిత్విక్ ఏంటంటే, చెప్పక్లేదు లేదు, సరే రిత్విక్ ఎందుకంటే సైడ్కి వెళ్ళిపోతున్నావు మొత్తం, ఇంకో 2 మినిట్స్ అదే వస్తుంది, నేను ఇంకో అదే సైడ్కి అంటున్నా వెళ్ళిపోతా, మంచిగా మిడిల్ వాడికి ఫ్లాగ్ పోతున్నాడు కావాలంట మిడిల్ ఇట్లా క్లాస్. ఇట్లా పోతున్నాడు ఇట్లా. నాకు ఇంకోటి ఏంటంటే, ఈవెన్ సౌత్ ఆఫ్రికా ప్లేడ్ వెరీ వెరీ సిల్లీ గేమ్ దాట్ క్వింటన్ డికాక్ నోస్ దాట్ దెర్ ఈస్ ఫీల్డర్ ఫీల్డర్ ఉన్నాడు అని తెలుసు లెగ్ సైడ్, మరి అయినా కూడా మళ్ళీ సేమ్ షాట్ కొట్టిండు. ఐ డోంట్ నో వై సేమ్ హీ షాట్ ప్లేడ్ అయ్యింది. దట్ షాట్ ఇన్ గాలం షార్ట్ అటువైపు ఉంది బాక్ సైడ్ కదా, అంట, గాలం అటువైపు ఉంది కదా, గార్ గాలం అటువైపు వేరే ఉంది. డైరెక్షన్ బట్ అటువైపు ఉండే. ఫస్ట్ బాల్ కూడా సేమ్ ఎలివేషన్ తోనే సిక్స్ వెన్, సేమ్ షాట్ సేమ్ లేదు ఎలివేషన్ ప్రాబ్లం, ధీరేజ్ ఫోర్ ప్రాబ్లం అనుకుంటా ఏంది అది అని అంటే, రెండు ఫస్ట్ సిక్సెస్ బాల్ ఫోర్ సిక్సెస్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫస్ట్ బాల్ ఫోర్ సిక్సెస్, వాడు సిక్సెస్ మళ్ళీ ట్రై చేసింది ట్రాప్ అని ఎందుకో ట్వంటీ చెప్తున్నాను నేను కాక్ నీకు. వాడు ఆ బాల్ కట్టర్ దొబ్బాడు వెంటనే, అవుట్ అయిన బాల్ స్లోవర్ బాల్ వేసాడు. స్లోవర్ బాల్ వేసిన వెంటనే దొరికిపోయాడు. స్లోవర్ అది బాల్ వేసిన వెంటనే విన్ డైరెక్షన్ డెకాక్ కి అది క్యాచ్ చేతిలో అతుక్కుపోయింది. ఇట్ ఇస్ అది ఇట్ ఇస్ డీప్ ఫైన్ లెగ్ బట్ మోర్ ఫైనర్ కదా, బ్రిలియంట్ కొంచెం క్యాచ్ ఫైనల్ అంటే. గా తీసుకున్నాడు కుల్దీప్ నీకు యాదవ్. ఎట్లా కుల్దీప్ అంటే, యాదవ్ అంటే దట్ కదా ఈస్ క్యాచ్ పట్టింది కొంచెం, అది, అంటే దట్ ఈస్ క్లోజర్ టు ఆక్వర్డ్ స్క్వేర్ లెగ్, ఆక్వర్డ్ ప్లేస్ టు ఫీల్డ్ సరే యాక్చువల్లీ. నా బౌలర్ హర్ద్వీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ ఉంటాం కదా, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ కి దగ్గర, అదే బ్యాక్వర్డ్ పాయింట్ స్క్వేర్ లెగ్ కొంచెం కొంచెం ఇటు, దగ్గర అది యాక్చువల్లీ కొంచెం ఆక్వర్డ్ ప్లేస్ టు అది ఫీల్డ్ కొంచెం ఫైనల్ ఆక్వర్డ్ ప్లేసింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అది. టు బి హానెస్ట్ దట్స్ బ్యాక్వర్డ్ అక్కడ స్క్వేర్ ఉండొద్దు లెగ్ కదా కి అని డీప్ అనుకుంటుండే ఫైనల్ లెగ్ నేను. అది యాక్చువల్లీ బేసిక్గా స్కోరింగ్ ఏరియా కదా అఖిలేష్, క్వింటన్ అది డికాక్ కరెక్ట్ దిబ్బల కరెక్ట్ చోటు నీళ్ళు అటే వెళ్ళిపోతాయి. సో దాట్ వాజ్ ద థింగ్ ద సెటప్ మెల్ల కరెక్ట్ మెల్ల కరెక్ట్. సీ వికెట్ బట్ టు తీసింది. బి బట్ నాకు టు బి ఒక్కటి అర్థం కాలే హానెస్ట్ మాకరం ఎట్లా ఉంటుంది నా జూల్లో యాక్చువల్లీ. అరే క్యాచ్ ఎవరు మాత్రం క్యాచ్ ఉంది, క్యాచ్ కదా క్యాచ్ ఇది క్యాచ్ క్యాచ్ నీకు ఇప్పటికో పచ్చలాడు అవుట్. అన్నట్లు. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కవర్ డ్రైవ్ ఎడ్జ్ ఇంకో అరే క్యాచ్ అండ్ 30 యార్డ్ ఆ లోపలే, థర్టీ యార్డ్ లెఫ్ట్ లోపలనే లెఫ్ట్ ఉంటాడు థర్టీ తను. యార్డ్ ఎస్ఆర్ఎస్ గా తను గుర్తున్నప్పుడు ఎడ్జ్ లక్కనే ఉంటాడు. అదే కదా ఎడ్జ్ కీపర్ ఐ థింక్ రోహిత్ శర్మ టుక్ ద క్యాచ్ ఐ యా ఫాదర్ రైట్ ఎగ్జాక్ట్లీ అంట. అన్నా. ఏ రోహిత్ కీపర్ శర్మ పంత్ కీపర్ 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 క్యాచ్ క్యాచ్ కీపర్ క్యాచ్ పంత్ క్యాచ్ ఎడ్జ్ కవర్ డ్రైవ్ పంత్ అండ్ పంత్ రోహిత్ అది శర్మ అవుట్ సైడ్ నిక్కది ఎడ్జ్ పంత్ ఓవర్ క్యాచ్ తీసుకుండు అరే అవును ఎడ్జ్ అయింది రోహిత్ అనుకుంటా స్టబ్స్ రోహిత్ శర్మ స్టబ్స్ రోహిత్ బోల్డ్ శర్మ తీసుకోలే స్టబ్స్ బోల్డ్ రోహిత్ శర్మ ఎవరు క్యాచ్ తీసుకోలేదు. తీసుకోవాలి రైట్ సారీ వీడిది క్వింటన్ డికాక్ ది కుల్దీప్ మ్యాన్. నాకు కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ద ఫీల్డర్ ఇస్ జస్ట్ ఇంప్రూవింగ్ మ్యాన్ డే బై డే, చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఆ బాడీకి ఎలా ఫీలింగ్ అంటే, టు బి హానెస్ట్ చాహల్ బాడీకి అటు ఇటు ఫీల్డింగ్ చేయగలిగే అంత స్కోప్ ఉంటుందని అనిపిస్తాము. కొంచెం కంపారేటివ్లీ కొంచెం హెఫ్టీగా ఉంటాడు కుల్దీప్ యాదవ్, బట్ ద ఫిట్నెస్ ఈస్ డెవలపింగ్ అండ్ ద వే ఈస్ ఫీల్డింగ్ మ్యాన్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. కుల్దీప్ యాదవ్ ఇస్ ద వచ్చాడు అంటే వచ్చాడు వాడు వచ్చాడు ఏ వచ్చాడు అదే హీస్ ఇప్పుడు 30 ఇయర్స్ నౌ. ఐ వస్తున్నాడు వీ కెనాట్ కాల్ ఇన్ ద ఫ్యూచర్, వీ కెనాట్ కాల్ ఇన్ ద ఫ్యూచర్ బట్ హీ స్టిల్ ద ఫ్యూచర్ ఆ వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆటగాడు తీరాలే. వచ్చాడు. హౌ ఆర్ ద టీయర్స్ ఇన్ వాట్సప్ అమెరికా, హౌ ఆర్ ద గైస్ అరే ఇప్పుడే టీయర్స్ ఇన్ అమెరికా. లేచినావా వరుణ్? అప్పుడే అవునవును లేచినావా? 12 అయింది ఓ అయ్యా. నైస్. ఐ మీన్ ఇఫ్ అవుట్ ఆఫ్ ద ట్రాక్ వెళ్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ లైక్ లెగ్ స్పిన్నర్ బీయింగ్ అమేజింగ్ ఫీల్డర్, రవి బిష్నోయ్ ఇస్ ద వన్ రవి బిష్నోయ్ ఆడు. ఆడు వాడు ఫెంటాస్టిక్ రవి క్యాచర్ బిష్నోయ్ అయ్యా, ఈజీ క్యాచ్ పట్టాడు, సింపుల్ క్యాచ్ టఫ్ పట్టాడు క్యాచెస్ పోయి పడతాడు. క్రేజీ క్యాచెస్ అన్న. లో ఎట్లకి వచ్చింది? మళ్ళీ వాడు వేసేది కూడా అదే పేస్ తోనే ఇస్తాడు, మళ్ళీ యాక్యురేట్ గా ఇస్తుంటాడు ఇట్లా స్పిన్ తో చక్కని అన్ని ఇస్తాడు. గూగులే కానీ మళ్ళీ మళ్ళా రవి బిష్నోయ్ లెగ్ మళ్ళీ స్పిన్ ఏడు. ఇంకొకటి ఏంటంటే,
మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ కెనాట్ జడ్జ్ అది పడేదాకా ఆ పేస్ కి బాల్ ఎట్టనైతే చెప్పలేదు, మళ్ళీ అదొకటి ఉంది మన దాంట్లో డౌట్. కానీ రవి బిష్ణో అయితే ప్రాబ్లం ఏంటంటే వాడు స్కిడ్డీ ట్రాక్స్ మీద వాడు దొరికిపోతాడు, ఎందుకంటే వాడికి స్పిన్ అవ్వట్లేదు అని అనుకో, అభిషేక్ వాడు శర్మనే వేసే కొట్టిండు స్పిన్ కదా, కి డాప్ డాప్ అని పీక్తాడు. అభిషేక్ అదే శర్మ కొట్టిండు కదా మన ఎల్ఎస్జి అప్పుడు, హీ లాఫ్ టు, లైక్ అంటే హీస్ లైక్ కుల్దీప్, హీస్ లైక్ యాక్చువల్లీ చాహల్, హీ లాఫ్ టు డెవలప్ ఫ్లైట్ టు హిస్ బౌలింగ్ టు బి ఆనెస్ట్, లేకపోతే దొరికిపోతారు. ఎందుకంటే చాహల్ గారు కూడా స్టార్టింగ్ లో ఇలానే కొంచెం పేస్కి డ్రిఫ్ట్ కి వెళ్ళిపోయి కెరియర్ పాడేసుకున్నాడు. ఆఫ్టర్ దట్ హీ కేమ్ బ్యాక్ ఇన్ టు ది ఫ్లైట్ అండ్ ఆల్ ఇవన్నిట్లోకి అలా ధోని స్పిన్. దో దో ధోని ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఏం వేసినా చెల్లిందయ్యా, ఎందుకంటే ధోని వెనకాల నుంచి పర్ఫెక్ట్ గా గైడ్ చేశారు. హర్షదీప్ సింగ్ కూడా నేను చెప్తున్నాను ఇంకో విషయం, ఇఫ్ దేర్స్ నాట్ అ గుడ్ క్యాప్టెన్ దేర్, హీఈస్ అ వెరీ బ్యాడ్ బౌలర్ టు బీ ఇన్ ద టీమ్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ దేర్స్ అ ఫెంటాస్టిక్ క్యాప్టెన్ ఇన్ ద టీమ్ టీమ్, హీఈస్ లైక్ అ మిసైల్, హీస్ లైక్ అ మిసైల్ ప్రాపర్ గా లాంచ్ నో చేయాలి అంటే మీ అన్నా మీకు వాళ్ళని గుర్తుందా వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయాలి. ఎయిటీన్త్ ఓవర్ వెన్ హీ వాజ్ బౌలింగ్ రోహిత్ శర్మ అంటున్నాడు కామ్ డౌన్ కామ్ డౌన్, అవును, అంటే మెల్లె కరెక్ట్ గా మెల్లగా మాట్లాడాలి, డూ, ప్రెషర్ అవసరం లైక్ లేదు కాదు సో హావ్ అ క్లీన్ బికాస్ హెడ్ బట్ హీ నెయిల్డ్ హిస్ యార్కర్స్ ఇన్ ద 18th ఓవర్. ఒక్క వైడ్ రూట్ పడలే జనరల్లీ ప్రెషర్ 18th ఓవర్ అవసరమే లేదు అర్జున్ ఎయిటీన్త్ బికాస్ ఓవర్ లైక్ ఇస్ వేవర్డ్ కదా కొంచెం, హీ గోస్ ఫర్ రన్స్ ఎందుకంటే ఒక సైడ్ డేవిడ్ మిల్లర్ ఉన్నా ఇంకో సైడ్ మహారాజ్ ఉన్నాడు. ఇఫ్ డేవిడ్ మిల్లర్ ఇస్ రొటేటింగ్ స్ట్రైక్ ఆబ్వియస్లీ వీ హావ్ ద ఛాన్స్ టు విన్, ఎందుకంటే మహారాజ్ విల్ నాట్ స్ట్రైక్ దాట్ మ్యాన్ ఎందుకంటే అంత కొట్టలేడు. వీ హావ్ నెవర్ సీన్ మహారాజ్ హిట్టింగ్ దోస్ సిక్స్ అండ్ ఫోర్స్. అంటే తెలిసిందే కదా ఇంకో నాకు మహారాజు. ఇంకో ఇంకోటి ఏంటంటే మహారాజ్ రాగానే బుమ్రా అరౌండ్ ద వికెట్ కలిసి వికెట్ మహారాజ్ ట్రై చేస్తుండో డేవిడ్ ట్రై చేస్తుండో డేవిడ్ హెచ్ఐ ఫోర్ వే ఫోర్ వే నా థర్డ్ మ్యాన్ కి వెళ్ళింది ఒకటి సి అది థర్డ్ మ్యాన్ ఫైనల్ రబాడా, ఒకటి వెళ్ళింది రబాడానా, అది రబాడా రబాడా నా కదా, నా రా డేవిడ్ మిల్లర్ డేవిడ్ డేవిడ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ కి మిల్లర్. యా, హెచ్ఐ కానీ షాట్ వాట్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రా మొత్తం టోర్నమెంట్ లో 4.17 ఎకానమీ అంటే దట్ ఈస్ గ్రేట్. అసలు డిజర్వింగ్ అదే దిస్ ఇస్ వాట్ ద కదా నాసర్ హుస్సేన్ మీద సెడ్ ఎట్లా ఇన్ అంటే ఓడిఐస్, ఇన్ ఓడిఐస్ దిస్ ఇస్ అక్సెప్టబుల్, ఇన్ టెస్ట్ యు నో సమ్ బౌలర్స్ మైట్ అక్సెప్ట్ ఇట్ బట్ వెన్ యు కమ్ టు T20s ఇన్ దిస్ టైప్ ఆఫ్ యు నో ఏజ్ రైట్, బుమ్రా బౌలింగ్ 4.17 ఏదైనా డజంట్ మ్యాటర్ వాట్ ద ట్రాక్స్ ఆర్ రైట్, యూ కెన్ స్టిల్ గో ఫర్ 5, 6 or 7s. మార్కో యాన్సన్ ఇస్ గోయింగ్ ఫర్ దట్ ఈవెన్ దో హీ హాస్ దట్ డెడ్లీ బౌన్స్ అండ్ స్వింగ్, హీ డస్ వెల్ ఫర్ హిస్ కంట్రీ, నాట్ ఫర్ ఎస్ ఆర్ ఎస్, ఫర్ గెట్ దట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ కంట్రీ హీస్. Now, Bumrah going for just under, you know, like 4.2, 4.3, that's extremely phenomenal. That's why he's the top bowler of this country right now. యా వరుణ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ చేంజ్ అ కదా, క్రైసిస్ మ్యాన్ ఎవ్రీ ఐపీఎల్ టైమ్ అయిపోయింది రోహిత్ శర్మ నీడ్స్ అ వికెట్ బ్రేక్ ఇన్ వరుణ్, ద బ్యాక్గ్రౌండ్ పార్ట్నర్షిప్ బుమ్రా వెళ్తాడు. రైట్ వరుణ్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఐపీఎల్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యి, ఓకే ఓకే 2 minutes దెన్ డన్ 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 అయితే. సో బేసికల్ గా ఏం అంటే లైక్ ఎన్ని ఎనాలిసిస్ చెప్పుకున్నా కూడా సమ్వేర్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ రోహిత్ శర్మ అప్పటి వరకు జెన్ మోడ్ లో నుంచి ఇట్లా అగ్రెసివ్ క్యాప్టెన్సీ వైపు వెళ్ళిపోయాడేమో ఫర్ సమ్ రీజన్ అన్నట్టు ఫీలింగ్ అంటే వస్తుంది నాకు. ఇంకోటి కొంచెం సరే ఈ మీరు చెప్పిన దాన్ని బట్టే చూస్తుంటే ఈ అనాలిసిస్ బొక్కవ అన్ని పక్కన పెడితే వాళ్ళకి రాసి పెట్టుందేమో వాళ్ళిద్దరికి ఎండ్ హైలో వరల్డ్ కప్ తో ఎండ్ అవ్వాలని కోహ్లీకి రేపు. టు బి ఆనెస్ట్ అంటే ఇప్పుడు లైక్ జడేజా కూడా, డెస్టిని అంటే అదే వాళ్ళకి జడేజా కూడా డెస్టిని, ఎందుకంటే రోహిత్ శర్మకి ఎస్పెషల్లీ స్టార్టింగ్ నుండి ఉన్నాడు, హీ కేమ్ బై విన్నింగ్ అ వరల్డ్ కప్ అండ్ హీ వెంట్ ఈస్ గోయింగ్ బై లూజింగ్ విన్నింగ్ అ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ హస్ ప్లేడ్ అదే హీ కదా, విరాట్ డెబ్యూటెడ్ కోహ్లీ ఇన్ అన్నాడు ఇన్ హిస్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ రోహిత్ హస్ మీకు ప్లేడ్ అట్లా అర్థమైందా? ఎస్ 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 నైన్ వరల్డ్ కప్ ఇన్ ద నైన్ నైన్ వరల్డ్ నైన్ కప్ నైన్ వరల్డ్ కప్స్ అండ్ విరాట్ కోహ్లీ హస్ ప్లేడ్ 6 వరల్డ్ కప్ సో ఇట్స్ టైమ్ ఫర్ టైమ్ టు గివ్ ద యంగర్ జనరేషన్ బికాస్ టాలెంట్ ఉంది, వి హావ్ టాలెంట్ అంటే వి హావ్ ఋతురాజ్ గైక్వాడ్, వి హావ్ శుభ్మన్ గిల్, వి హావ్ అంటే అదే అదే రిత్విక్, అంటే అభిషేక్ శర్మ, నేచరే వీళ్ళ కోసం వరల్డ్ అఖిలేష్ కప్ అన్నా ఇవ్వలేము ఫేవరెట్ అని ప్లేయర్ చెప్పి ఇట్స్ డెస్టినీ అనేమో అనిపిస్తుంది, నేచరే ఓకే వీళ్ళ కానీ దీస్ గైస్ వెంట్ నేచర్ త్రూ లాట్ లెట్స్ గివ్ దెమ్ సంథింగ్ అని చెప్పి ఇచ్చినట్టు ఉంది అది, ఎందుకంటే ఫ్రమ్ వీవర్ ఫర్ ఎట్ సమ్ మీ పాయింట్ నేను చెప్తున్నా కదా ఫర్ ఎవ్రీ 19 నవంబర్ దెర్ బి 29 జూన్. కానీ టు బి హానెస్ట్ నేచర్ కన్నా అంటే రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ ఫాట్ దేర్ ఆల్ దేర్ లైఫ్ టు గెట్ దిస్ మూమెంట్ అన్న అనుకోవచ్చు, కానీ ఫర్ మీ టు బి హానెస్ట్ నేచర్ గేవ్ దట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు రాహుల్ ద్రావిడ్ మ్యాన్, అదే రాహుల్ ద్రావిడ్ వెస్టిండీస్ గడ్డ మీద, అదే వెస్టిండీస్ లో వేర్ హీ లాస్ట్ ఆల్ హిస్ హోప్స్ అబౌట్ క్రికెటింగ్ లైఫ్, హీ గాట్ బ్యాక్ హిస్ బెస్ట్ గిఫ్ట్ ఇన్ హిస్ లైఫ్ మ్యాన్, దట్ ఈస్ నేను వేర్ నేచర్ డిడ్ దిట్స్ జాబ్ అని అనిపిస్తుంది. ఐ రైడ్ ద మూమెంట్.
అభినవ్ బ్రో, యాడింగ్ టు యూ కాంట్రడిక్షన్ చూడు, రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ కి T20 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ అది. అదే బట్ కదా. ఇట్స్ లైక్ అంటే చూడు, రాహుల్ ద్రావిడ్ ఎక్కడి నుంచి తీసుకురా, బట్ వన్ థింగ్ మ్యాన్, అందరు అంటారు రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్ ఏంటి T20 కోచ్ అంతాను, కానీ ఐ టెల్ యూ వన్ వెరీ గుడ్ థింగ్, రాహుల్ ద్రావిడ్ కానీ లక్ష్మణ్ కానీ దే ఆర్ ఫెంటాస్టిక్ పీపుల్ విత్ దర్ బేసిక్స్. నువ్వు లక్ష్మణ్ బ్యాటింగ్ చూడు, హీస్ జస్ట్ లైక్ లాంకీ బ్యాట్స్మెన్ హూ హాజ్ అ, ఆయన ముందు ఇట్లా ఆయన ఆయన అంత విశాలమైన బాడీ ముందు ఆయన బ్యాట్ కట్టపుల్లలా ఉంటుంది, బట్ ఎక్కడ నువ్వు ఎట్లాంటి పొజిషన్ అనే. అండ్ ఫోర్త్ డే పిచ్చెస్ ఇన్ ఇండియా, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే పిచ్చెస్, ఎనీ టైమ్ యూ గో అండ్ వాచ్ టెస్ట్ క్రికెట్, బాల్ బౌన్స్ అవుతుందా, స్కిడ్ అవుతుందా, ఏమవుతుంది ఎవరికి తెలియదు. అలాంటి వాట్ల మీద అలాంటి భారీ శరీరం వెళ్ళి కాలో 2 అడుగులు ముందుకేయాలన్నా ఏమేయాలన్నా వికెట్ ఇవ్వకుండా ఉండేవాడు. బేసిక్ స్ట్రాంగ్ ఉంటే బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఎప్పుడైనా నీ లైఫ్ బాగుంటుంది. బేసిక్ స్ట్రాంగ్ లేకుండా కరెక్ట్ మెంటర్షిప్ లేకపోతే కనుక నీలో ఎంత తోపు టాలెంట్ ఉన్నా సరే నువ్వు కుప్ప కూలిపోవడానికి రెడీగా ఉంటావు. బేసిక్స్ ఇస్ ఆల్ వాట్ ఇట్ ఇప్పుడు హ్యాపెన్స్ ఉమ్రాన్ అండ్ మాలిక్ హూ విల్ లైక్ గివ్ యూ పృథ్వీ బెటర్ షా. బేసిక్స్ దెన్ దెమ్. నో నో, వై ఆర్ యు ట్రోలింగ్ ఉమ్రాన్ మాలిక్? బోట్ ఆర్ రిషి బ్యాట్స్మెన్స్ టూ. పృథ్వీ షా అన్నా అన్నా, ఉమర్ మాలిక్ అన్నట్టు పృథ్వీ షా అన్నా. సి దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టాలెంట్స్ ఇన్ ఇండియా హూ డోంట్ హ్యావ్ ద రైట్ బేసిక్స్, హూ ఆర్ జస్ట్ టాలెంటెడ్ బట్ డో నాట్ హ్యావ్ బేసిక్ అవగాహన లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పేర్లు తీస్తే మనం పేర్లు లక్ష తీయచ్చు. ఇప్పుడు ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఉన్ముఖ్ చంద్ ఆల్సో, టు బి ఆనెస్ట్, ఎగ్జాక్ట్లీ. యు గైస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఉమ్రాన్ మలిక్ వీళ్ళంతా అంటున్నారు, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఉన్ముఖ్ చంద్. బేసిక్స్ లేకపోవడం వల్ల పెంట పెట్టేసుకున్నాం. కరుణ్ నాయర్ అయ్యా 300 కొట్టాడు, ఈస్ ది ఓన్లీ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ వీరేంద్ర సెహ్వాగ్ టు హిట్ 300. బేసిక్స్ లేవు, పోయింది, కరెక్ట్ మెంటర్షిప్ లేదు, పోయింది. ఏ ఫార్మాట్ ఆడాడు అంటే నాకు చెప్పు. యా టుడే ఈస్ నాట్ ఈవెన్ అ పార్ట్ ఆఫ్ ది కర్ణాటక టీమ్ మ్యాన్. యా వన్ బిట్వీన్ మొన్న టాల్ మొన్న మొన్న ఐ వాజ్ హ్యావింగ్ ఎ డిబేట్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నమాట. లైక్ కరుణ్ నాయర్ కి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది ఇంకా అది అని నేను చెప్పిన. ఐ టోల్డ్ ఎ స్టార్ట్, హీ ప్లేడ్ 6 టెస్ట్ మ్యాచెస్, హీ స్కోర్డ్ 374 రన్స్, అంటే మిగిలిన 5 టెస్ట్ మ్యాచ్లో 70 రన్లే కొట్టిండు. మనకు అవును 300 కనిపిస్తుంది కానీ ఐదు ఆహా కాదు, నువ్వు మిగతా 5 టెస్ట్ మ్యాచ్ల్లో 70 రన్ అనట్లేదు, 10 ఇన్నింగ్స్లలో 72 కొట్టాడు. 10 ఇన్నింగ్స్లో అంటే 10 సార్లు ఆడు బ్యాటింగ్ వచ్చి ఉండొచ్చు ఆల్మోస్ట్. ఎయిటీ ఎయిట్ అలా ఇన్నింగ్స్ అంటే ఆలోచించింది 8 ఇన్నింగ్స్ 8 ఇన్నింగ్స్ అంటే 8 ఇన్నింగ్స్7 ఇన్నింగ్స్ లో 70 రన్స్, అంటే 10 రన్స్ పర్ ఇన్నింగ్స్. అదేంది అది? ఏంది అది, 1 ఇన్నింగ్స్లో 300 కొట్టేసుంటావు నువ్వు, కానీ కాదు అది అన్న అబ్సర్డ్. అంటే అంటే అభినవ్ బ్రో, సుశాంత్ బ్రో, 1 సెకండ్. ఐ ఆల్వేస్ చూస్ 8 ఇన్నింగ్స్ లో 850 ఇస్ బెటర్ దెన్ 1 ఇన్నింగ్స్ లో 300. సుశాంత్ బ్రో ప్లీజ్, సారీ టు ఇంటరప్ట్. వరల్డ్ కప్ గెలిచినాం భాయ్, విన్ ఎందుకు? ఇంకా మనం వరల్డ్ కప్ గెలిచేసాం, అది దాని కాదు గురించి విషయమా, మాట్లాడుకుందాం. యాడ్ ఆన్ ఏవో దాని ఐ గురించి మెన్షన్ టు కదా, యాడ్ ఆన్ అభినవ్ అన్న స్పాయింట్ అంటూ అభినవ్ అన్న ఏవో స్పాయింట్ దాని గురించి మీకు గుర్తుందా లేదు. అన్న, నీకు గుర్తుందా నాసర్ హుసేన్ సెడ్ వన్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ ఏబీ డివిలియర్స్ టు ద లైన్ ఆఫ్ యూ కెన్ బి అ స్క్రాచ్ గోల్ఫర్, బి గుడ్ అట్ హాకీ, రగ్బీ అండ్ ఏదో ఒక స్పోర్ట్ ఉండే, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? సరే ఏదో ఒకటి చెప్పు, చెప్పు డైరెక్ట్ ఫస్ట్. కొటేషన్ చెప్పు ప్లీజ్. అదే గూగుల్ చేయరా, అవార్డ్ సరే గూగుల్ చేయరా ప్లీజ్. ఏంటి అయితే ఇంకా ఇదే చెప్తుండే, ఏదో ఒకటి చెప్పు రిత్విక్, జిల్లా అయిపోవట్టు. క్లారిటీగా అర్థం కాలేదు నాకు కూడా, మధ్యలో వాయిస్ బ్రేక్ అయింది అంటే దేర్ పాపం. ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టాలెంట్ అండ్ నువ్వు ఏదో అంటుండే కదా అన్న, బేసిక్స్ క్యాలిబర్ బేసిక్స్ అనుకుందాం, బేసిక్స్ రెస్పాన్సిబిలిటీ అనుకుందాం. రెస్పాన్సిబిలిటీ అండ్ టాలెంట్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో అదే అదే అంటుండే. ఓ అంటే అంటే వన్ పాయింట్, మీరు ఇద్దరు అగ్రి అవుతారో కాదు ద హోల్ టీమ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హార్దిక్ పాండ్యా. ఐమ్ బీయింగ్ వెరీ హానెస్ట్, మోర్ దెన్ రోహిత్ శర్మ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హార్దిక్ పాండ్యా. నువ్వు అట్లా ఎక్స్ప్రెషన్ పెట్టావు, ఎవరు అగ్రి గారు దీనికి ఏమో ఎవరు మళ్ళీ నువ్వు అభిషేక్ శర్మ అన్నావు ఎవరు అగ్రి గారు నా దగ్గరికి తీసుకురా, మాట్లాడతా నేను మాట్లాడదు ఎవరు అగ్రి గారు. See, I was the biggest criticizer, and I was the biggest criticizer of Hardik Pandya all through the IPL. I hate him even till now. But when he is in the Indian uniform, I respect even a player. I may hate that player all through my life. Kind of an Indian uniform is going to enter, I should love him. And Hardik Pandya did his job perfectly. అండ్ హీ హాస్ టు బి అప్రిషియేటెడ్. లాస్ట్ లో ఏడ్చాడు, ఏం బీక్ ఏడ్చావు అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టారు, పీపుల్ హూ స్టిల్ హేట్ ఆ సిఎస్కే ఫ్యాన్ ఏదో ఉండి ఎంఐ ఫ్యాన్ ఎంఐని ఎత్తెట్టడం అని వాడు ఏం బీకేడని ఏడ్చాడు అని. అంటే నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా,
లాస్ట్ ఓవర్ లో 16 రన్లు పెట్టుకొని కూడా వాడు చాలా కంటెంటెడ్ గా డిఫెండ్ చేసి వేసాడు. ఫుల్ నువ్వు కొద్దిగా మిగతా విన్నర్ హిస్టరీ అంతా అనుకో. పక్కన పెట్టేసాయి, అక్కోవర్ లో చాలా క్యాలిబర్ ఉండి చాలా మెచ్యూరిటీ ఉంటే తప్ప హ్యాండిల్ చేయలేవు అలాంటిది. అండ్ యు ఆర్ నాట్ అ ఫుల్ టైం, ఇట్లా ఫుల్ టైం ఫాస్ట్ బౌలర్ కూడా కాదు, యువర్ అన్ ఆల్రౌండర్, బేసిక్ అండ్ ఆల్రౌండర్. ఇంకోటి, ఎస్ కమింగ్ టు దట్ హేట్రెడ్, ఐపీఎల్ వేరు, ఐపీఎల్ లో హేట్ చేస్తాం పక్క. అరే ఐపీఎల్ ఇస్ డిఫరెంట్. ఐపీఎల్ లో ఐ లవ్ ప్యాట్ కమిన్స్ టు ద కోర్, కానీ ఇప్పుడు వస్తే ఎవడు రాను అని అంట నేను. నా అది వేరు నేను అంటే మనకి క్లాసిక్ కి తెలుసు. ఎన్ని ఎలివేషన్లు ఇచ్చాను, క్లాసిన్ ఎన్ని ఎలివేషన్లు కాటరమ్మ కొడుకు ఇచ్చాను, కూడా కాదు, కాటరమ్మకి అడాప్టెడ్ సన్ కూడా కాదు, బయటికి వెళ్ళిపో అని చెప్పిన అంతే ఇప్పుడు. అంతే. నేను 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 అదే అంటున్నా కదా, దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ కంబ్యాక్ స్టోరీ అంట హార్దిక్ పాండ్యా. అది ఎస్ ఫ్రమ్ బీయింగ్ ట్రోల్డ్ ఇన్ ద ఐపీఎల్ టు బీయింగ్ లైక్ వినింగ్ అ వరల్డ్ కప్, రెస్పెక్టబుల్ సిక్స్ రెస్పెక్టెడ్. రెస్పెక్ట్ అండ్ 6 మంత్స్ లో వాట్ ఆల్ ఈస్ గోన్ త్రూ కదా, ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఆన్ అ పర్సన్ అనమాట. బట్ అంటే అభి భాయ్, యు నో వెన్ హార్దిక్ పాండ్యా ఓవర్ అయిపోయినాక, వెన్ యూ కప్ వచ్చినాక భువనేశ్వర్ వర్డ్స్ గుర్తొచ్చినాయి, లైక్ నీ స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో, రియలీ రియలీ బ్యాట్స్మెన్ విన్ స్పాన్సర్షిప్ స్పాన్సర్షిప్ ఫాలో విన్ చాంపియన్షిప్, స్పాన్సర్షిప్ లిటరలీ ఐ ఫెల్ లైక్ అమ్మా దిస్ ఇస్ ద థింగ్. ఒక్కటి, వాట్ ఎవర్ ద గేమ్ ఇస్, వాట్ ఎవర్ సిచువేషన్ ఇస్, ద మెయిన్ థింగ్ మోర్ దెన్ అ బ్యాట్స్మెన్ బాల్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద క్రికెట్ టీమ్. నేను నేను అందుకే ఈ సపోర్ట్ బౌలర్స్ అలాట్, బికాస్ దే ఆర్ యూర్ యూత్ టు ఛాంపియన్షిప్. ఇప్పుడు ఫైనల్లో 2023 ఫైనల్లో ఓడిపోయింది కూడా బౌలర్స్ ఆ టైంకి పూమెట్ పర్ఫామ్ చేయకపోవడమే. ఆ పిచ్ మనకు అప్పుడు అనుకూలంగా అవ్వలేదు, రోహిత్ శర్మ ఆ టైంలో గివప్ ఇచ్చాడు అండ్ హేడ్ ఇట్లా హీ కట్ త్రూ అస్ ఆల్. బట్ ఇదే ఏదైతే కామ్నెస్ రోహిత్ శర్మ పెట్టుకొని ఆ రిసోర్సెస్ ని నమ్ముకొని ఇంకా చేస్తుంటే ప్రాబ్లీ మనకు 2023 వరల్డ్ కప్ కూడా వచ్చేదేమో. ప్రాబ్లీ ఫర్ మీ ఇట్స్ లైక్ అ నర్వింగ్ కర్వ్ టు రోహిత్ శర్మ దట్ హోప్లెస్ అవ్వకు, లాస్ట్ బాల్ పడే వరకు ఎవ్వరు హోప్లెస్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. ఒక్క ఛాన్స్ దేవుడు నీకు ఇస్తాడు, నేచర్ నీకు ఇస్తుంది. ఆ మ్యాచ్ లో దేర్ విల్ బి అ ఛాన్స్, ట్రై ఫర్ ద ఛాన్స్, ఆర్ దేవుడు ఇవ్వట్లేదు అనుకో, ఛాన్స్ కోసం నువ్వు ట్రై చెయ్యి. లే నాకు పర్సనల్ గా నేను ఎంత, మేము స్ట్రీట్ లో ఎంత డిసప్పాయింట్ అయ్యానో, నాకు ఒక 100 మెసేజ్లు వచ్చాయి, అవసరం అనవసరం నువ్వు ఇంట్లో చూడాల్సిన మ్యాచ్, నువ్వు ఎందుకు స్ట్రీట్ కి వెళ్ళావు, నువ్వు బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేద్దామని ప్రతిసారి ఇండియా ఓడిపోతుంది, ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది అంతా అని బూతులు తిట్టారు. అరే లోకము అందరు కలిసి ఒక ఛాన్స్ ఇస్తారు, సౌత్ ఆఫ్రికా చాలా ఎవిడెంట్ గా ఇస్తారని అనుకుంటున్నాం, కానీ ఎవరైనా సరే ఒక ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ ఇవ్వాలి అని అంటే మనం కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు, మన మెంటల్ స్టేచర్ లూజ్ అవ్వకూడదు, మనం చాలా ఫోకస్డ్ గా ఇంకా గెలుస్తాము. ఆ లాస్ట్ బాల్ పడి వాళ్ళు గెలిచే వరకు, ఆ ఒక్క మూమెంట్ ముందు వరకు కూడా ఇట్ ఈస్ అట్ ఈక్వల్ మ్యాచ్ అన్నట్టు నమ్మాలి. టు బి హానెస్ట్, రోహిత్ శర్మ నమ్మాడు, అది అండ్ నమ్మాడు నిన్న. ఫర్ ఎవ్రీ ఇఫ్ గాడ్ గివ్స్ యు సెకండ్ ఛాన్స్ టేక్ దట్ సెకండ్ ఛాన్స్. ఎగ్జాక్ట్లీ, టేక్ ద సెకండ్ ఛాన్స్, డోంట్. ఆ ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదు, నేను ఏం చేయలేదు, లైఫ్ ఫస్ట్ అయిపోయిందని అనుకో, పొటెన్షియల్ సెకండ్ ఎప్పుడు ఛాన్స్ అయ్యా, తీసుకో. ద ద హోల్ నా ఆట వరల్డ్ వెనక కప్ నాకు సిరీస్ అప్పుడు లో అదే. నాకు ఒకటే ఒక రోహిత్ శర్మ ఇన్నింగ్స్ నచ్చింది ఆస్ట్రేలియా మీద, బాబ్రే స్వీట్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అది దెన్ వేరే, అది అది ఇదే డివెంజ్ అసలు ఆ హిట్టింగ్ ఏ వేరు వేరు. అఖిలేష్ కనిపిస్తుంది అన్న మిడిల్ వాడు షార్ట్స్ స్టార్ ని లో ఎట్లా కొట్టిండు అబ్బా బాబా. 59 రన్స్. సరే అఖిలేష్ చలో, ఏమైందిరా, విల్ కంక్లూడ్ ఏంటంటే కమ్ క్లమ్స్ చలో అయిపోతుంది, విల్ ఒక ప్రాపర్ గా ఎండ్ చేద్దాం అని చెప్పాలి కదా. రిత్విక్ బ్రో, లైక్ వన్ ఈ మొత్తం వరల్డ్ కప్ లో వన్ బెస్ట్ ఇన్నింగ్స్, బ్యాటింగ్ ఇన్నింగ్స్ అండ్ వన్ బెస్ట్ స్పెల్. రిత్విక్ నీకే వాయిస్ ఇన్వర్ట్లేదు, వాయిస్ వాయిస్ ఇన్వర్ట్లేదు, రావట్లేదు, వాయిస్ రావట్లేదు. ఏదో ఇట్లంటుండు. స్కోర్ అడుగుతుండు, స్కోర్ స్కోరా ఇండియా మొత్తం వరల్డ్ కప్ లోనా? ఇండియా గురించి మొత్తం మాట్లాడి, మొత్తం వరల్డ్ కప్ లో ఓకే ఇండియా ఐపీఎల్ లో నువ్వు బెస్ట్ ఇన్నింగ్స్ వుడ్ బి రోహిత్ శర్మ అగేన్స్ట్ ఆస్ట్రేలియా 92, బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్ 347 మొహమ్మద్ రిజ్వాన్ వికెట్. అమేజింగ్ పర్ఫెక్ట్. ధీరజ్ బెస్ట్ బ్యాటింగ్ అండ్ బెస్ట్ బౌలింగ్. బెస్ట్ బౌలింగ్ ఆబ్వియస్లీ అగేన్స్ ఆస్ట్రేలియా రోహిత్ శర్మ, బౌలింగ్ బౌలింగ్ వచ్చేసి బౌలింగ్ బ్యాటింగ్ 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 అన్నది రిలేషన్ బౌలింగ్ సారీ బౌలింగ్ సారీ బౌలింగ్ వచ్చేసి ఆబ్వియస్లీ బుమ్రా అగేన్స్ పాకిస్తాన్. నైస్ అమేజింగ్. అవినో, బెస్ట్ ఇన్నింగ్స్ ఫర్ మీ త్రూ అవుట్ ద వరల్డ్ T20 ఇస్ విరాట్ కోహ్లీస్ 72. నా ఫేవరెట్ ఇన్నింగ్స్, అంటే ఇఫ్ నాట్ దట్ ఇన్నింగ్స్, ఇఫ్ నాట్ విరాట్ కోహ్లీ, ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ టఫ్. బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ వాజ్
టు బి హానెస్ట్ ఐ విల్ గో విత్ రిత్విక్, పాకిస్తాన్ మీద జస్ప్రీత్ బుమ్రా చేసిన దండయాత్ర 347. 347. అమేజింగ్ నా దండయాత్ర గుడ్. ముందు ఏ దండయాత్ర పనికిరాదు. రోహిత్ బెస్ట్ ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ ఇన్ ద ఫైనల్. వావ్ ఐ యామ్ వారు గోనా రన్ అవుట్ అయ్యింది కానీ మై రన్అట్ సెకండ్ బెస్ట్ ఇన్నింగ్స్, కాకపోతే. మై సెకండ్ బెస్ట్, మై సెకండ్ అండ్ బెస్ట్. బౌలింగ్ హార్దిక్ పాండ్యా, నేను ఒక్కనే ప్రిడిక్ట్ చేసాను ప్రీ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా పక్క 2 తెలుసుకున్నాను. నేను ఒక్కనే హార్దిక్ చెప్పిన పాండ్యా వేర్ ఫైనల్ ఆ ఫైనల్ ఆ బోల్ ప్రిడిక్ట్ ఆ చేసిన నేను కరెక్ట్ హార్దిక్ పాండ్యా అని చేసాను. డన్ చేసాడు రాజావారు. రాజవారి పాట. ఐ స్టాండ్ విత్ యా ఐ స్టాండ్ విత్ అభినవ్ అండ్ రోహిత్. బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బై విరాట్ కోహ్లీ అండ్ హర్షల్ పటేల్. వాళ్ళు చూపించిన ఇంటెంట్, ఫైనల్ లో చూపించాల్సిన ఇంటెంట్ వాళ్ళు చూపించారు ఎగ్జాక్ట్ గా. పర్ఫెక్ట్ బౌలింగ్ నెక్స్ట్ బెస్ట్ బౌలింగ్ వచ్చేసరికి ఆల్ ద బౌలర్స్ ఆబ్వియస్లీ, కాకపోతే ఐ గో విత్ రోహిత్ బై ఇట్స్ హార్దిక్ పాండ్యా ఇన్ ద ఓ ఫైనల్ ఓవర్. హార్దిక్ పాండ్యా. ఐ గో విత్ రోహిత్ భాయ్ అంటే రోహిత్ ఎప్పుడు అదే కదా, రోహిత్ ఎప్పుడు సడన్ రోహిత్ రోహిత్ భాయ్ ఓజీ అంటే మన ఓజీ రోహిత్ మా భాయ్ శర్మ అర్థమైంది ఓజీ అర్థమైంది. రోహిత్ కిలింగ్ ఇట్ ద ఓకే బ్రూట్ ఓజీ. ఆల్. ఇప్పుడు నౌ నౌ వి లాస్ ద రియల్ ఓజీ వరుణ్. దేర్స్ టూ నాక్స్ ఓకే. రోహిత్ ఒక్క నాకు శర్మస్ చెప్పు, వితౌట్ రెండు వద్దు. ఒక్క చెప్తాను నాకు చెప్పు, అమ్మా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వన్ నాక్ రోహిత్ శర్మ అది ఓకే. రోహిత్ శర్మ నాక్ Without his, we could not have made it to the semis. But without Virat Kohli's now, we couldn't have won the finals. So I'm giving this one to Rohit Sharma because without him, we could have gotten to that stage. Yeah. Rohit Sharma And versus for... Australia. Yeah. Okay, amazing. And for bowling, you just can't leave out Jasprit Bumrah anytime. So it's On against Pakistan. Pakistan. Yes, man. Amazing. Rizwan wicket. 347. But no, yes. Especially Paklesh. Gopal Rizwan wicket. నాది బెస్ట్ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ ఇది ఫైనల్లో. అది స్లో ఇన్నింగ్సే కానీ ఆడున్నందుకే అక్షర్ పటేల్ కొట్టగలిగిండు. రైట్ అంటే అరే నేను అవుట్ అయినా కోహ్లీ ఉన్నాడని చెప్పి ఆడ ఫ్రీడమ్ తీసుకొని కొట్టగలిగిండు. ఒక ప్రాపర్ ఏమంటారు ఫస్ట్ యాంకర్ తర్వాత క్లచ్ యాంకర్ నీట్గా తీసుకెళ్ళిండు ఇన్నింగ్స్ ని. అండ్ బెస్ట్ బౌలింగ్ ఇస్ జస్ప్రీత్ బుమ్రా ఇన్ ద ఫైనల్స్. మార్కో యాన్సన్ వికెట్ అయితే తబ్బా. సీ మార్కో యాన్సన్ వికెట్ విరాట్ స్టాండింగ్ వికెట్ కోహ్లీకి, అయ్యా. విరాట్ కోహ్లీకి 129 స్ట్రైక్ రేట్ ఉన్నా, వి వర్ 30 for 3 అట్ దాట్ స్టేజ్ Yes, రైట్. yes. హీ కుడెంట్ డూ మచ్. Yes, yes. హీ హ్యాడ్ టు స్టే, వన్ గాయ్ హ్యాడ్ టు స్టే అండ్ ది అదర్స్ దే కుడ్ డూ ఎనీథింగ్ దే వాంటెడ్ అండ్ Play దాట్స్ ద around కైండ్ him. ఆఫ్ రోల్ హిస్ బిన్ గివెన్ అండ్ దాట్స్ వుడ్ అక్షర్ పటేల్ హెస్ డన్. ప్రమోటింగ్ హిమ్ టు 5 వాస్ అ వైజ్ ఆప్షన్ దేర్ అండ్ అందుకనే హీస్ క్యాపిటలైజ్డ్ దట్. వరుణ్ అందుకనే అక్సర్ కొట్టగలిగిండు. అండ్ ఆల్సో డూబే కూడా అందుకే కరెక్ట్ కొట్టగలిగిండు. కరెక్ట్ ఇట్స్ ద కాన్ఫిడెన్స్ దట్ ది అదర్ బ్యాట్స్మెన్ షుడ్ Yes, గివ్ యు. yeah, yes, yes. బట్ You know, crazy బట్ stat of 2007 final లో గౌతమ్ గంభీర్ hit 75 off 50 54 change. అనుకుంటా. యా కరెక్ట్ 50 odd balls. యా Yes. విరాట్ కోహ్లీ ఆల్సో హిట్ 76 ఆఫ్ 59 అనుకో. రోహిత్ శర్మ వాజ్ అంటే నీ అక్సెప్ట్ అంటే ఇప్పుడు గంభీర్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్. అది కాదు అదేనమాట. గంభీర్ వచ్చాక ఎందుకు విరాట్ కోహ్లీ పోతాడు అనిపిస్తుంది నాకు. లేదు ఉంటాడు బట్ లేదు, లెట్ అస్ డిస్కస్ ది గంభీర్ థింగ్ బికాస్ ఇట్స్ అనదర్ లెవెల్ ఆఫ్ డిస్కషన్. అది గంభీర్ డిక్లేర్ అయిన తర్వాత మాట్లాడదాం. దిస్ ఇస్ ఓన్లీ వరల్డ్ కప్ ఫైనల్ వీడియో. వి విల్ మేక్ రోహిత్ కోహ్లీ జడేజా రిటైర్మెంట్ వీడియో నెక్స్ట్ వీడియో. సో ఇది ఓన్లీ విల్ స్టిక్ టు దిస్ వరల్డ్ కప్ థింగ్. 4 మినిట్స్ ఉంది కాబట్టి. సో వన్ థింగ్ ఐ వాంట్ టు కన్క్లూడ్ ఇస్ దట్ 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 మార్కో యాన్సన్ వికెట్ నేను ఎల్సో ఒక స్టేజ్ లో అది ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి 4 పోయింది అనుకున్నా. నేను బ్యూటిఫుల్ కిస్ ఆన్ ద వికెట్, yes, దట్స్ ద yes. మ్యాజిక్ ఆఫ్ బుమ్రా. వాచ్ పార్టీలో చూస్తున్నాం నేను రిత్విక్ అండ్ స్నేహిత్ చూస్తుంటే రిత్విక్ అంటున్నాడు అన్న అది 4 అన్న 4 ఇల్లింది అన్న అంటే సోషల్ మీడియా అండ్ టిక్ టాక్ ఇలాంటి వాడిలో పాకిస్తానీస్ ఉన్నారు కదా, ద బాల్ ఇస్ రివర్స్ స్వింగింగ్, ఇండియా ఇస్ చేంజింగ్ ద బాల్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ అంటున్నారు. సీ దేర్ ఇస్ అ మెషిన్ ఇన్సైడ్ ద బాల్ అండ్ వి ఆర్ కంట్రోలింగ్ విత్ ద రిమోట్ కంట్రోల్ అలా. వరుణ్ వరుణ్ పాకిస్తాన్ ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు ఇండియా ఏం చేసినా తట్టుకోలేరు. తట్టుకోలేని వాళ్ళ గురించి మనం మాట్లాడడం వేస్ట్.
మీరు యూట్యూబ్ లో చూడకపోతే చూడండి, ఇట్లానే మిషన్ ఉంటుంది అని చెప్పి యాంకర్ బ్లేమ్ చేస్తే వసీం అక్రమ్ తిడతాడాలని, క్రేజీ తిడతాడు అని చెప్పి బాగుంటది. ఓకే సర్ప్రైజ్ టీమ్ ఫర్ యూ ఇన్ ద టోర్నమెంట్? ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఏ, యుఎస్ఏ ఫర్ మీ. అనా యుఎస్ఏ, యుఎస్ఏ. నేను కూడా యుఎస్ఏ తో అగ్రి అవుతాను. నేపాల్, 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 నేపాల్. దే ఆల్మోస్ట్ బీట్ సౌత్ ఆఫ్రికా. అవును, నాది ఆఫ్ఘనిస్తాన్. అంటే రిత్విక్, ద పీపుల్ హూ చూస్ ఆఫ్ఘనిస్తాన్, వి ఎక్స్పెక్ట్ దెమ్ టు పర్ఫార్మ్. బ్యాటింగ్ ట్రాక్స్ అండ్ గుడ్ స్పిన్ ట్రాక్స్. దే హ్యావ్ రషీద్ ఖాన్, దే హ్యావ్ యునో నవీన్ ఉల్ హక్, ఫజల్ ఫరూక్. ఇట్స్ అ ప్యూర్ బౌలింగ్ అటాక్. ఇప్పుడు యుఎస్ఏ కి వచ్చాక దే గాట్ నథింగ్. దే ఈవెన్ లెఫ్ట్ అవుట్ ద గ్రేట్ ఉన్ముఖ్ చంద్, రైట్? And he's a somewhat of a professional cricketer, and with that kind of date they came into the tournament and they made it to the Super 8s. Okay, man, it was depressing team of the tournament. Depressing, New Zealand, Uganda, New Zealand, Uganda. Pakistan. Pakistan na Pakistan Uganda. Pakistan Pakistan ni nu ekkad kuchobettna vallu odipena vetare depress avtaru. To be honest, the real depressed team is New Zealand. పాకిస్తాన్ వాళ్ళు బతుకులో వాళ్ళు ఎప్రెసివ్ గా ఎప్పుడు ఉండలేరు. కప్పు గెలిచిన, కప్పు గెలిచి ఇండియాతో ఓడిపోయినా కూడా వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. సో వీ కెన్ నాట్ కంపేర్ దెం. డోంట్ వరీ, దే విల్ సెండ్ దెం టు ద మిలిటరీ అగైన్. దే విల్ ఆల్ బి మిలిటరీ ట్రైనింగ్. రిత్విక్, రిత్విక్, ఆన్ ఎ సీరియస్ నోట్, ఫర్ మీ ఇట్స్ బంగ్లాదేశ్. ఇట్స్ హై టైం దే నీడ్ టు కమ్ టు సెమీస్. అరే ఎన్ని ఇయర్స్ అవుతుంది వాళ్ళు ఫుల్ మెంబర్షిప్ తీసుకొని ఐసీసీ? ఎన్ని ఇయర్స్ దే ఆర్ స్టిల్, అంటే చెప్తున్నా కదా, దే ఆర్ ఫర్ ఎవర్ ఎవాల్వింగ్ టీమ్. యా, దే ఆర్ నెవర్ ఎవాల్వ్డ్. ఫర్ ఎవర్ ఎవాల్వింగ్ అది. శ్రీలంక ఒకేసారి సడన్ గా అందరూ సీనియర్స్ రిటైర్ అయిపోయేసరికి అట్లా అయిపోయింది. బట్ బంగ్లాదేశ్ టాలెంట్ చూడు, లిటన్ దాస్ గానీ, షాకిబ్ ఫికర్ గానీ, ముస్తాఫిజుర్ గానీ, దే ఇండివిజువల్ గా చూసుకుంటే దే ఆర్ వెరీ గుడ్ టాలెంట్. ఏం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి 2021 లో ఫుల్ స్టేటస్ వచ్చింది, వాళ్ళే సెమీస్ ఆడారు. దిస్ ఇస్ పథెటిక్ మ్యాన్. గైస్ గైస్ అయిపోతుంది టైం, కంక్లూడ్ చేసి. సో అదన్నమాట, ఏం లేదు, హ్యాపీగా మళ్ళీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచేస్తే మా రోహిత్ శర్మకి పర్ఫెక్ట్ వీడుకోలు 2027 వరల్డ్ కప్ తోటి ఎండ్ అవుతే. మెయిన్ థింగ్, విరాట్ కోహ్లీ యాజ్ అ ప్లేయర్ కంప్లీట్ కావాలంటే డబ్ల్యూటిసి కొట్టాల్సింది, అంతే. దట్స్ ద మెయిన్ టార్గెట్ నెక్స్ట్. హి నీడ్స్ ద రెడ్ వన్. Yes. And we need a star. We need another star. Exactly. Yes. So that's and it. Before that, there is a BGT in 2024 in Australia. Adi light. Yeah, BGT only. WTC and World Cup. Exactly. Perfect. Come on, Team India. We are.